హాయ్ మియాస్, వెల్కమ్ టు షాంటీస్ హోమ్. ఇవాళ స్పెషల్ స్వీట్ బిస్కెట్స్. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, భలే టేస్ట్గా ఉంటాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. సో దీని తయారీ విధానం ఏంటి చూద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి. ఇందులోని ఒక కప్పు పంచదార, ఒక 20 బాదం పలుకులు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసి మెత్తని పౌడర్లో చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందాం. ఇందులోకి 2 కప్పుల మైదా పిండి వేసుకోండి. ఒక కప్పు పంచదారకి 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు పొడి చేసినటువంటి నట్స్ అలానే షుగర్ పౌడర్ని వేసుకుందాం. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అన్నీ కలిసే విధంగా. ముందుగా ఈ పంచదార పిండి బాగా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మనం ముద్దవలే కలుపుకుందాం. ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. జీడిపప్పు అలానే బాదం పప్పు పౌడర్ యాడ్ చేసి ఈ బిస్కెట్స్ చాలా టేస్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ముద్దలా అయ్యేంత వరకు కలుపుకుందాం. వాటర్ అనేది ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెం వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు మూతపెట్టి నానబెట్టుకుందాం. ఇప్పుడు మనకి సాఫ్ట్గా డౌ అనేది తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి పిండిని బాగా మెదుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిని తీసుకొని మనం చపాతీ మాదిరిగా కాకుండా కాస్త మందంగా దీన్ని వత్తుకుందాం. మీరు పిండి కూడా అద్దుకు అవసరం లేదు, ఈ విధంగా పిండి కలిపితే. ఇలా వత్తుకున్న తర్వాత ఒక కటర్తోని మనం ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఒక్కసారి మీరు చేసుకొని ఒక 8 కంటైనర్ బాక్స్లో వేసుకుంటే మనకి 1 మంత్ వరకు కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. మనం సింపుల్గా ఒకసారి ఇలా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు బాక్స్లోను. చిన్నపిల్లలు కూడా స్నాక్ కిందను ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్నీ కట్ చేసి తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక అలాయ్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్గా కలుపుకుంటూ మనం వేయించుకుందాం. చూసారు కదా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ వేయించవద్దు, అప్పుడు చేదు వస్తుంది. ఇప్పుడు వీటిని తీసుకుని ఒక టిష్యూలోకి తీసుకుందాం. ఇలాగే అన్నీ వేయించుకోవాలి. మనకి ఇది స్వీట్ ఐటెం కనుక చాలా త్వరగానే ఫ్రై అయిపోద్ది. సో దగ్గరే ఉండి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకసారి మీరు కూడా కొత్తగా జీడిపప్పు బాదం పప్పు పొడి యాడ్ చేసి స్వీట్ బిస్కెట్స్ని ట్రై చేయండి. చాలా టేస్ట్గా గుళ్ళగా బలంగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, సౌండ్ వస్తున్నాయి. గుళ్ళగా భలే రుచికరంగా ఉంటాయి.
మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.